సార్ సార్ నమస్తే ఏంటి సార్ అలా ఉన్నారు రాత్రంతా నిద్ర లేదు ఏం సార్ దోవలా పగ ప్రతికారం ఎవరు మీ సార్ ఎస్పీ గారి మీద ఓ ఆడదాని మీద ఆడదాని మీద ఎందుకంత భయపడ్డావు భయపడటం కాదు సార్ ఉద్వేగంతో ఊగిపోయా చెప్పండి సార్ ఎవరు ఆడది మీకోసం నా జీవితమే కాదు అవసరమైతే జీతం కూడా తారపోస్తా అది పోలీస్ ఆఫీసరే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వద్దు సార్ పోలీస్ వాడు దొరికితే ప్రమాదం మనము పోలీసులే కదా అందుకే చెప్తున్నారు సార్ మనం అంటే ఎంత డేంజర్ మనకే తెలుసు షట్ అప్ ఇంత బతుకు బతికే ఆడదానికి భయపడతావా సాటి పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు దాన్ని ఎలాగైనా పట్టుపట్ట యు డోంట్ వరీ సార్ డిపార్ట్మెంట్ అనే ఫీలింగ్ కూడా లేదండి నేను పట్టుపడతా ఈ రోజు నుంచి దాన్ని ముప్పు తిప్పలు పెట్టడమే మన పోలీస్ స్టోరీ పోలీస్ డైరీ పోలీస్ ఫైల్ పోలీస్ ఛాలెంజ్ ఒసే రాములమ్మ मोकजन पत्तुलु कादु मरेंटी ब्लाक टिकेट ब्लाक टिकेट ला कावला सरे रेंडी मैडम इंत चीप का टिकेट अम्मुतुन्नारा चीप का कादु एक्कुव रेट के अम्मुतुन्नानु రౌడీలు భయపడి రాజకీయాలకు వెళ్లిపోతున్నారు చూస్తే నన్ను గుర్తుపడతారు అరెస్ట్ నిన్న అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసరే కానక్కర్లేదు ఒక సాధారణ పౌరుడిగా ఒక బాధ్యతగల యువకుడిగా ఒక భారతీయుడిగా ఒక భాషగా ఒక శివగా ఒక పెదరాయుడిగా ఒక చిన్నరాయుడిగా ఒక సర్దార్ పప్పారాయుడిగా ఈ అవినీతిని అక్రమాలని అన్యాయాలని తర్వాతండి సార్ అరాచకాలు అరాచకాలని అరికట్టే హక్కు ఆయనకుంది ఆయన్ని రెచ్చగొట్టే హక్కు నాకుంది మీరేలాంటి వెధవ ఐడియాలు వేసుకొస్తారని తెలిసి సేఫ్టీగా నా ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నా ఐ యామ్ ఆన్ డ్యూటీ సంఘాన్ని సమాజాన్ని దోచుకుంటున్న చీర పురుగుని ఆడ పురుగుని బాగా చూడండి సార్ ఏమైంది భారత స్త్రీ తల్లిగా చెల్లిగా భార్యగా ఎంతో ఆదరించబడుతుంది కానీ ఈ స్త్రీ పేదవాళ్ళ కష్టాన్ని చెమటిని బ్లాక్ లో దోచుకుంటుంది లేడీస్ ఇలా చేయకూడదు అంటే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డ్ అప్ ఇస్తుంది నేను పోలీస్ ఆఫీసర్ ని పోలీస్ ఆఫీసర్ అయితే బ్లాక్ టికెట్ అమ్మేవాళ్ళని పట్టుకోవాలి గానీ బ్లాక్ టికెట్ అమ్మకూడదు నీకో రూల్ ప్రజల కోరుల రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ సతీ సావిత్రి సతీ అనుసూయ సతీ సక్కుబాయి లాంటి స్త్రీమూర్తులు పుట్టిన దేశం ఇది జయమాలిని జ్యోతిలక్ష్మి అల్ఫాన్సా పాకిజాలి కన్న పుణ్యభూమి ఇది ఇటువంటి పుణ్యభూమిలో పుట్టి బ్లాక్ లో టికెట్ అమ్మితే పూలం దేవి క్షమిస్తుందా శ్రీదేవి సహిస్తుందా రేయ్ గౌరవింద సార్ బాగా చెప్పండి ప్రజలారా చెప్పండి ఇలాంటి చెరుపులకు నేను చేయాలి ఫోన్లు ఇద్దరు వదిలేయండి సార్ నో ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు నీ మెళ్ళలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను పద దిగ వదిలు నిన్నంత తేలిగ్గా ఎందుకు వదులుతానే సెల్యూట్ చేసి నాగా తనక మీకెందుకు చేస్తాం మా మేడం గారికి చేశాం ఇడియట్స్ బ్లాక్ దానికి సెల్యూట్ చేస్తారా బ్రిటిష్ జెండా ముందు జనగణమన పడతారా వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం ఎవరక్కడ పెన్ ఎక్కడ ప్యాడ్ ఎక్కడ రైటర్ ఎక్కడ నేనే రైటర్ని అయితే రాసుకో ఏంటి సీరియలా కామెడీయా కేసు బే ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపలేసాయి మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా ఎవడరా నువ్వు రాగి అన్నామంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది ఆయన ఎవరనుకుంటున్నావు ఎవరనుకుంటున్నారా మీరు ఎవరనుకుంటున్నారు ఐజీ గారి ఫేవరెట్ వేస్తాయి ఈ ప్రోగ్రాముల తర్వాత ముందు కేసు రాయ్ సార్ ఆవిడ ఆవిడ లేదు ఆవిడ లేదు చట్టానికి అందరూ సమానమే రాయ్ ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్
మ్యాటర్ బ్లాక్ టికెట్లు, మిగతాది నువ్వు ఉంచి రాసుకో. రైటర్ మన మంచి ఛాన్స్ ఇచ్చారు, నీ టాలెంట్ మొత్తం చూపించుకో. అనురాధ సార్, మేడం గారు లోపలి తీసుకెళ్ళు. హలో మేడం, గీయడం అన్నావు అంటే సీలేర్ ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు. ముద్దాయి అను. ఎస్ సార్. ముద్దాయి లోపలి తీసుకెళ్ళు. మిస్టర్ విక్రాంత్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ దిస్? సార్ అది పెద్ద బ్లాక్ అండి, బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా. ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఈ స్టేషన్ ఎస్ఐ. ఎస్ఐ అయి ఉండి అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి, అవ్వా అవ్వా, ఇంతకంటే ఇన్సల్ట్ ఏమైనా ఉంటుందా సార్? ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోకులు వేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళ వల్లే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్. ఇలాంటి చీర పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చీడ పురుగులు చేరారు సార్. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. రే రామ్ కోటి సార్, జెమినీ టీవీ వాళ్ళని, ఈ టీవీ వాళ్ళని, ఆ టీవీ వాళ్ళని, ఊ టీవీ వాళ్ళని, ప్రెస్ వాళ్ళని అందరినీ పిలువు. ఓకే సార్. మిస్టర్ విక్రాంత్, తను బ్లాక్ లో టికెట్లు ఎందుకు అమ్ముతుందో నీకు తెలుసా? తెలుసు సార్. లంచాలు లేక, కేసులు రాక, జీతాలు చాలక, తిన్నది అరక్క. షట్ అప్. బ్లాక్ వాళ్ళని పట్టుకోవడానికి నేనే అలా పంపించాను. నిజమా సార్? సారీ అర్చన, మన వాళ్ళకి నీ సిన్సియారిటీ తెలియక సిన్సియర్ గా మూసేశారు. పర్వాలేదు సార్. వెరీ గుడ్, క్యారీ ఆన్. ఇంకా వెళ్ళండి. నా స్టేషన్ లో నన్ని లాకప్లు వేస్తావు కదూ, చూస్తా. ఏంటి నువ్వు చూసేది? మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్. ఏం చూస్తానో చూద్దు గాని. షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు. ఏంటండి, ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుందే? లేదా బాగా తక్కువైంది. అరే అలా ఊపేకండి, ఎనక నుంచి లీక్ అయిపోద్ది. ఏటో లక్కీ డాబు తాగుతున్నా వాసన. అదే వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి? పక్కన వాళ్ళకి మాకు వస్తుంది కానీ. బా ఏంటంటే కిరసాల వలస వస్తుంది. కల్తీ మందు అయింటుంది నానా. ఒరే నానా, ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటారా? చేయగలకుండా వంట చేయండి సార్, ఫాదర్ ఫీల్ అవుతున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోరా. ఇప్పుడు తొందర ఏమొచ్చింది? తొందర నీకు కాదు నాకు వచ్చింది. సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్? అసహ్యంగా నువ్వు నోరు పోయవయ్యా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం, పెద్ద బోర్ అయిపోయిందిరా. చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ వేయించుకుందామంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది. సోదాపి వంట చేయి, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. అవును, ఇక్కడ కిరసనాయిల బాటిల్ పెట్టాను, ఏమైంది? అది కిరసనాయిల బాటిల్? అవును. నేను మందులు కొన్ని తాగేశాను రా. ఏడు తాగేశావా? అవునురా. ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసనాయిలు బయటకు వెళ్ళబోద్ది. వెరీ ఈజీ అండి, ఒక అక్కి పిల్లలకి మింగేయండి, కడుపు పోతే కిరసనాయిలు పోతే టోటల్ గా మీరు కూడా పోతారు. కిరసనాయిలు మింగడం ఏంటండి? డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి? డబ్బులా? యు మీన్ క్యాష్? కానిస్టేబుల్ మేడం, వీడెవడో న్యూ ఫేస్ లాగున్నాడు, మన గురించి కొంచె చెప్పు. ఏయ్, ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఎవరు? అమితాబ్ బచ్చన్ అత్తగారా? షట్ అప్. వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్. వన్ టౌన్ ఓన్ మదర్? అయితే మాత్రం డబ్బులు ఎవరా? పోలీస్ స్టేషన్ పదరా. దేనికి? మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను, పద. నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడావు, అది ఇది చూసింది. చూసాను చూసాను. బుద్ధి తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను, నన్ను వదిలేయండి అమ్మా. అయ్యి బాబు పూర్ఫెలు. ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట. ఇది మామూలు ముసలిది కాదండి, ముదర ముసలిదండి. 7 గ్రాములు ఉల్లిపాయలు, 6 గ్రాములు బెండకాయలు, 5 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను, ఇచ్చే రేటు చెప్పు. ఆహా, క్యాబేజీ ఆకు, బీరకాయ తొక్క, అరటికాయ బొక్క, ఇవేమి 4-5 గ్రాములు అక్కర్లేదా? హలో మర్చండ్, మీకేం కావాలమ్మా? 5 కేజీల బెండకాయలు, 5 కేజీల దొండకాయలు, 5 కేజీల పచ్చిమిరపకాయలు, 5 కేజీల ఉల్లిపాయలు, 100 నిమ్మకాయలు ఇవ్వు. మా తల్లే, మా అమ్మే, మా మదర బేరం అంటే ఇలా ఉండాలి. కేజీలు తప్ప రేట్లు అడగలేదు, చూసి నేర్చుకో. తొందరగా ఇవ్వు. అలాగేనమ్మా, తమరిదే భోని బేరం. ఇంకా ఏమన్నా కావమ్మా? ఈ వాళ్ళకి ఇవి చాలే. అమ్మ బిల్లు అక్కర్లేదు, నువ్వే ఉంచు. అది కదమ్మా డబ్బులు. డబ్బులా? అదేనమ్మా క్యాష్. క్యాష్ కానిస్టేబుల్. వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ ని డబ్బులు అడుగుతావా? అది కదమ్మా. నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట, లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట. వద్దు, మీరు డబ్బులు ఇవ్వద్దు, వెళ్ళిపోండి తల్లో. థ్యాంక్ యూ విక్టోరియా. ఆటోన్ పిలు. వన్ టౌన్ ఎస్ఐ ఓన్ మదర్వి, మీకు ఆటో ఎందుకత్తా? రండి జీప్ లో డ్రాప్ చేస్తా. హూ ఆర్ యూ బాబు?
టూటౌన్ ఎస్ఐ గారు. మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మంచి అండర్స్టాండింగ్ ఇస్తున్నాయండి. ఓ చూసావా, డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి. పద ఇదేమిటి బాబు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? అత్తవి కదా, లాకప్ లో వేసి లాక్ చేద్దామని. నన్ను లాకప్ లో వేస్తావా? యా చూస్తావేంట్రా, తీసుకెళ్ళేయ్. ఏ మిస్టర్, నేను ఎవరినో తెలుసా? వన్ టౌన్ ఎస్ఐ తల్లిని. ఆ తల్లికి తల్లి కావటమే నీకు శాపమే తల్లి. మేడం వాట్ ఇస్ దిస్, కుదరు రాస్కల్, నన్ను లాకప్ లో వేస్తారా? ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టీమర్ లో పంపించకపోతే నేను దాన్ని అమ్మనే కాదు. దానమ్మ దీనమ్మని బూతులు మాట్లాడండి, చంపేస్తాను. చంపు చూద్దాం. ఇప్పుడే చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేయిస్తాను. ఓకే ఓకే ఓకే. హలో చంద్రబాబు నాయుడు గారా, నమస్కారం సార్, లైన్ లో ఉండండి, అమ్మగారు మాట్లాడతారంట. మాట్లాడు. ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఎదవ కట్టింగ్ లేవుక, ఈ మాట్లాడికి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసి నీ తాత రక్తదానం చేస్తారు. హెడ్వి హెడ్ లాగుండు, ఎస్ఐ లా కట్టింగ్ లేవక. ఇదిగో సైలెంట్ గా ఉంటావా, లాకప్ డెచ్ చేసేమంటావా? ఇప్పుడు చూడు, అదొచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది. అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది. మీరు స్ట్రిక్ట్ లా స్ట్రిక్ట్ గా ఉండండి, దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోతుంది. బేటీ గీటీ అన్నా అంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను, మాట్లాడకుండా అష్టజం ఆడుకో. ఆట నాకు రాదు. పోనీ శ్రీలంక జట్టును పిలిపిస్తా, క్రికెట్ ఆడతావా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ మదర్ ని వదిలేయాలి. మీరు చాలా షార్ప్ సార్. సో పొద్దు తెలుసో తెలియకో? తెలియ కాదు, మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది. నిజంగా నేను ఇన్నోసెంట్ సార్, నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కొనమంటాను, కానీ మా అమ్మే కక్కుర్తి పడి. నో 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 నో, మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కేసుని నేను చస్తే వదలను. రేపో ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూజ్ అయిపోతున్నావు. ఓకే ఓకే. ఈ కేసుని మరీ అంత డెవలప్ చేయకండి సార్. అంత చీప్ గా కనపడుతున్నాను నేను? ఏ రామ్గోడి సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ఆ ముసల్దాన్ని కోర్టుకు తీసుకెళ్తాను. ఓకే సార్. పోనీ మీకేం కావాలో చెప్తే.